हाई फ्रेंड्स वेलकम बैक टू दर वीडियो अंड वीडियो मन Samsung Galaxy M34 5G मोबाइल अनबॉक्सिंग चेद्दाम। दींట్లో 3 कलर वेरिएंट्स उन्नाई वाटरफॉल ब्लू मिडनाइट ब्लू प्रिज्म सिल्वर तो अयिते ई मोबाइल वस्तुंदी। अंड दींట్లో स्टोरेज चूसुकुंटे 6GB 128GB 8GB 128GB 8GB 256GB वेरिएंट्स तो अयिते इदि वस्तुंदी। मन दग्गर वाटरफॉल ब्लू कलर अयिते उंदी, इदि 6GB 128GB वेरिएंट। अंड ई वीडियोलो दीनि अनबॉक्सिंग अंड रिव्यू चूद्दाम। अंड वीडियोलोकी वेल्ले मुंदु इंकेवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडि अंड बेल आइकान आन लो पेट्टुकोंडि। नेनु नेक्स्ट वीडियो चेसिनप्पुडु नोटिफिकेशन वस्तुंदि। अंड लेट्स गो टू द वीडियो। फ्रेंड्स बॉक्स मीद इन्फॉर्मेशन चूसुकुंटे गैलेक्सी M34 5G అని ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ Samsung అని ఉంది, ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చారు మొబైల్ ఇమేజ్। అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz అని ఉంది, ట్రిపుల్ రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS తో వస్తుందని చెప్తున్నారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో। అండ్ మెయిన్ కెమెరా ఇది, అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది, 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు, 25W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది। బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంఆర్పి ఉంది 24,499 అని, నేను ఇది అమెజాన్లో పర్చేజ్ చేశాను 20,000కి। ఇప్పుడు ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం। చూడొచ్చు ఫస్ట్ మొబైల్ ఉంది, ఈ మొబైల్ కలర్ చూస్తే వాటర్ ఫాల్ బ్లూ। అండ్ ఈ మొబైల్ పక్కన పెట్టి బాక్స్లో ఐటమ్స్ చూద్దాం। అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టింగ్ టూల్ అయితే ఇచ్చారు, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ కేబుల్ అయితే ఇచ్చారు, Type C to Type C కేబుల్। అండ్ ఇవి పక్కన పెట్టి మొబైల్ అయితే చూద్దాం। అండ్ మొబైల్ చూసుకుంటే ఒక కవర్ ఇచ్చారు, దీన్ని రిమూవ్ చేద్దాం। ఫ్రెండ్స్ ఈ మొబైల్ పాలికార్బోనేట్ బిల్తో అయితే వస్తుంది। బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే దీంట్లో ఉంటుంది। అండ్ ఫ్లాష్ అయితే ఇచ్చారు ఒకటి। అండ్ ఇక్కడ చూసుకుంటే 6GB 128GB అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, Samsung బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది। బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ తో అయితే వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ అయితే చేస్తుంది। అండ్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, అండ్ వాల్యూమ్ రోకర్స్ ఉన్నాయి। అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ స్లాట్ అయితే ఉంది, ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం। ఇది 2 సిమ్స్ సపోర్ట్ చేస్తుంది, 1 మైక్రో SD కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దీంట్లో మనం డిసైడ్ చేసుకోవాలి సెకండ్ స్లాట్లో మైక్రో SD కార్డా లేకపోతే సెకండ్ సిమ్ అని చెప్పి। అండ్ టాప్ లో చూసుకుంటే సెకండరీ మైక్ అయితే ఇచ్చారు ఇక్కడ। ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, ఇది సూపర్ AMOLED డిస్ప్లే 120Hz సపోర్ట్ చేస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దీంట్లో। అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 3.5mm జాక్ అయితే ఉంది, అండ్ ప్రైమరీ మైక్ ఉంది, Type C ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఇచ్చారు। ఈ మొబైల్ ఆన్ చేద్దాం ఇప్పుడు, మొబైల్ అయితే ఆన్ అయింది, దీన్ని క్విక్గా సెటప్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను। ఫ్రెండ్స్ బూట్ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం। ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది, 1UI వర్షన్ 5.1తో అయితే రన్ అవుతుంది ఇది। ఫ్రెండ్స్ ఈ మొబైల్లో OIS చూసుకుంటే 4th జనరేషన్ OISతో వస్తుంది, అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే Samsung ప్రొవైడ్ చేస్తుంది దీనికి। ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే 1280 Exynos ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, అండ్ ఇది 5 నానోమీటర్స్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్। ఈ మొబైల్లో 5G బ్యాండ్స్ చూసుకుంటే 12 5G బ్యాండ్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో, అండ్ ఆండ్రాయిడ్ 13తో అయితే ఇది రన్ అవుతుంది। అండ్ ఈ మొబైల్లో బ్లోట్వేర్ చూసుకుంటే చాలా ఉంది, చూడొచ్చు ఇవన్నీ బ్లోట్వేరే, కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, మనకు అవసరం లేకపోతే కనుక ఇవి రిమూవ్ చేసేసుకోవచ్చు। ఈ మొబైల్లో డైలర్ చూసుకుంటే Samsung డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్తో అయితే రావట్లేదు, మీరు ఏమైనా కాల్ రికార్డ్ చేసినా అవతల పర్సన్కి అయితే వినపడదు। ఫ్రెండ్స్ కెమెరా సెట్టింగ్స్ చూద్దాం। ఫ్రెండ్స్ కెమెరాలో చూస్తే ఇక్కడ ఫోటో ఉంది, ఇది 2x వరకు జూమ్ అయితే అవుతుంది, అండ్ వైడ్ యాంగిల్ చూసుకుంటే 5x వరకు ఉంది। అండ్ ఇక్కడ చూసుకుంటే పోర్ట్రేట్ ఉంది, మోర్లో చూస్తే ఇక్కడ ప్రో అని ఉంది, ప్రో వీడియో, సింగిల్ టేక్, నైట్, ఫుడ్, పెనరోమో, మైక్రో, సూపర్ స్లో మోషన్, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అయితే ఇక్కడ ఉంది। ఇక్కడ చూసుకుంటే బిక్స్బై వర్షన్ AR జోన్ అని ఉంది, మీకు కావాలంటే ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు। అండ్ వీడియో క్వాలిటీ చూసుకుంటే అల్ట్రా HD 30 FPS, ఫుల్ HD 60 FPS, ఫుల్ HD 30, HD 30 FPS లో మనం రికార్డ్ చేసుకోవచ్చు వీడియోని బ్యాక్ కెమెరాతో। ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా వీడియో చూసుకుంటే ఫుల్ HD 30 FPS, HD 30 FPS లో మనం రికార్డ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాతో కొన్ని శాంపిల్స్ అయితే తీశాను, క్వాలిటీ ఎలా ఉందో సార్ చూడండి। ఫ్రెండ్స్ ఈ మొబైల్ కెమెరాలో ఒక ఫ్యూచర్ అయితే ఉంది. కెమెరాలోకి వెళ్ళి మోర్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ సింగిల్ టేక్ అని అయితే ఉంది. ఈ సింగిల్ టేక్లో ఒక వీడియో అయితే రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాత మనకి 10 పార్ట్స్గా అయితే దాన్ని డివైడ్ చేసి ఇస్తుంది. ఫ్రెండ్స్ నేను 1 షాట్ యూస్ చేసి ఒక 10 సెకండ్ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఆ వీడియో ఎన్ని టైప్స్గా కన్వర్ట్ చేసింది చూడొచ్చు. ఇది ఒక షాట్ అండ్ నెక్స్ట్ ఫోటో, ఇది బూమరాంగ్, ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో, ఫొటోస్ అండ్ బ్లాక్ అండ్ వైట్, ఇది ఒరిజినల్ వీడియో. మనం 10 సెకండ్ వీడియో తీస్తే ఇలా కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇది ఒక మంచి ఫ్యూచర్, ఇది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్. ఇది మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్. అండ్ ఇది మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్. ఈ మొబైల్లో 1080p 30 FPS లో స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఉంది. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్లో కెమెరాస్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ చూసుకుంటే ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగా చేస్తుంది. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో శాంసంగ్ వాలెట్ ఉంటుంది, NFC ఉంటుంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అండ్ NFC ట్యాగ్స్ అయితే దీన్ని యూజ్ చేసుకుని చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో డిస్ప్లే చూసుకుంటే 120 Hz సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఒకసారి వీడియో క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ డీపర్ బ్లాక్స్ అయితే వస్తున్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి ఆడియో టెస్ట్ కూడా చేద్దాం. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఆడియో టెస్ట్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. స్పీకర్ కూడా లౌడ్గా వస్తుంది సౌండ్. అండ్ ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూల్ స్పీకర్ అయితే దీంట్లో లేదు. అండ్ డాల్బీ అట్మాస్ ఉంది. మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ యూజ్ చేసినప్పుడు ఈ డాల్బీ అట్మాస్ అయితే వర్క్ అవుతుంది. ఆడియో అండ్ వీడియో పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. క్లియర్ ఆడియో అండ్ వీడియో అయితే వస్తున్నాయి. ఎవరైతే మూవీస్ ఎక్కువ చూస్తారో దిస్ ఈజ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఎంత హెవీ యూజర్ అయినా కానీ 1.5 డే ఈజీగా యూజ్ చేయవచ్చు. ఈ మొబైల్ 25 W ఛార్జర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సపరేట్గా ఛార్జర్ని అయితే పర్చేజ్ చేసుకోవాలి. అది అరౌండ్ 1000 రూపీస్ అయితే ఉంది. అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇవన్నీ డిసడ్వాంటేజ్. బట్ మొబైల్ చూసుకుంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంది. నేను గేమ్స్ ఆడాను దీంట్లో, నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ నార్మల్ గేమింగ్కి అయితే ఇది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే అక్కడ 2000 ఎక్స్ట్రా 3000 పెట్టుకుంటే వేరే అదర్ కంపెనీస్ అయితే బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ మొబైల్ అమెజాన్లో 20,000కి అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా పర్చేజ్ చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.